కంటెస్టెంట్లో లవబుల్ కంటెస్టెంట్ అయితే బాబా భాస్కర్ ఫేవరెట్ కంటెస్టెంట్, ఫస్ట్ ఆఫ్ ది ఫేవరెట్. ఇంతకి నేను ఇప్పుడు వచ్చి అందరికి బాబా భాస్కర్కే ఎక్కువ కొట్టేసిన బిగ్ బాస్కర్కి. అన్న చెట్లకి కొమ్మల్ని మూలుస్తాను అంటే అలా అని చెట్టు ఏదడం మానేస్తుందా? బాబా భాస్కర్ కూడా అని అంటాడే. సో బాబా భాస్కర్ ఫుల్ సపోర్ట్ అందరూ. ఇప్పుడు యూత్ కూడా మా మేమందరం యూత్ కూడా బాబా భాస్కర్ సపోర్ట్. చాలా మంచి మనిషి, లవబుల్ కంటెస్టెంట్. నిన్న ఆలీ డైరెక్ట్ నామినేషన్ చేయడం బాగాలేదు బాబా భాస్కర్ గారిని, కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు నాకైతే. నాకు ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ ఆయన. ఇంకా శ్రీముఖి అంటే నార్మల్గానే ఉంటుంది, ఆమె పెద్ద పెద్ద అరుస్తా అంటే ఆమె లౌడ్ స్పీకర్ అంతే ఆమె ఫస్ట్. టైం పాస్ అవుతుంది మాకు చూడడానికి. ఆలీ చేసిందే రాంగ్ అనిపించింది, బాబా భాస్కర్ నమ్మించి అట్లా చేయడం మంచిగా లేదు. తమన్నానా హీరో? తమన్నా కాదు, తమన్నా వెళ్ళిపోయింది, పంపిరు అందరం కలిపి పంపినాం. కానీ మళ్ళీ పునర్నవి కూడా నచ్చట్లేదు, నెక్స్ట్ టైం నామినేట్ చేస్తే మంచిగా ఉంటుంది అది కొంచెం అనుకున్నాం. బాబా భాస్కర్ సేఫ్ అవ్వాలని ఉంది. ఇప్పుడు గేమ్ మొదలు పెట్టాలి, ఇప్పటిదాకా అందరిని కలుపుకున్నాడు అంటే సెల్ఫ్గా చేసుకోవట్లేదు ఏమైందని. ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఆయన్ని ఇట్లా నామినేట్ చేయడం వల్ల ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఆయన కూడా. అది చేయలేదు, ఇంకా చేస్తే మంచిగా ఉంటుంది అంటే. ఇప్పటిదాకా ఆయన నమ్మించి ఇట్లా చేయలేదు. ఆలీని కూడా బాగా నమ్మిండు, అయితే ఒక్కసారి అట్లా చెప్పకూడదు కదా స్టార్ట్, తప్పది. అయితే ఇప్పటి నుంచి బాబా భాస్కర్ దాని గేమ్ ఆడితే మంచిగా ఉంటుంది, పక్కా విన్ అయితే. మేబీ బాబా భాస్కర్ శ్రీముఖి బిగ్ బాస్ సూపర్ ఉంది అన్న. అందులో బాబా భాస్కర్ మాస్టర్ చాలా బాగున్నాడు, బాబా భాస్కర్ అందరితోనూ మంచిగా ఉంటాడు. కానీ నిన్న ఆలీ చెప్పిన దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, అది కొంచెం మైనస్ పాయింట్ కింద. అంటే నమ్మక ద్రోహం చేశాడని ఆలీ అలా ఉన్నాడు. నేను నామినేట్ చేయాలనుకుంటే ఆలీని నామినేట్ చేస్తాను. ఏ లేదన్న, నార్మల్గానే చూస్తాం మనం. అలా ఒక్కొక్కసారి అగ్రెషన్ అవుతూ ఉంటారు కానీ చూపియ్యారు బయటకు, అది అలా అన్నారు అంతేగాని అగ్రెషన్ చూపియట్లే. ఫైనల్ అంటే బాబా భాస్కర్ అనుకుంటున్నాను నేనైతే. బాబా భాస్కర్ చాలా మంచోడు, అతని గురించి చెప్పడానికి ఏం లేవు. కానీ నిన్న ఆలీ నామినేషన్ చేయడం వల్ల కొంచెం బాధపడ్డాడు అంతే. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ అట్లా చూస్తే అన్న ఏదో తప్పు చేసిండు, సో సార్ బాధపడ్డారు, చాలా బాధ అనిపించింది. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ ఒకసారికే ట్రబుల్ ఇస్తే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపించింది. బాగానే చేస్తుంది కానీ అప్పుడప్పుడు కొంచెం అతను డైవర్ట్ అయిపోతున్నాడు కొన్ని మిస్టేక్స్ వల్ల. అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకుంటుంటే కొంచెం వెన్నుబోటు వచ్చిండు. బాబా భాస్కరే అతను అందరితో ఈక్వాలిటీ చూపిస్తాడు, ఇంకా అందరితో గుడ్ మంచిగా ఉంటాడన్న. నాకు తెలిసి ఆయనే విన్ అవుతాడు అనుకుంటున్నా బాబా భాస్కర్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.